Yana. అరే బాబిగా, ఎన్నాళ్ళు చూస్తుంటారా? చెప్పవా? చెప్పేమంటవారా? మరి చెప్పేవా? చెప్పడానికి వెళ్ళానన్నా. ఇంకెప్పుడెత్తారా? ఇస్తాను లేరా? థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ ఒకటి. ఏంట్రా అక్కడ? ఎప్పటిదాకా సూర్యకే మన టీం లీడర్, ఇప్పుడు కర్మగాలి మన ముగ్గుడైంది. అంటే అదే మేనేజర్ హేరా, నీకు మంటగా ఉందా? మరి టూ మచ్ రా, హ్యాపీ మూమెంట్ లో అడిగి బాగా జలసిరా. అదే కదా రా. రే ఎక్కడికి? అదేరా, నా లవ్ గురించి చెప్దామని. కరెక్టేరా, ఇప్పుడు నువ్వు చెప్పావు అనుకో, తన మేనేజర్ అయింది కదా, అందుకే లవ్ చేస్తున్నాడేమో అనుకుంటుంది. మరి ఇప్పుడు ఏం చెప్పమంటావరా? నేను చెప్తాను, దానికి ఇంకా టైం ఉంది, ఆవేశ పడకు, కూల్గా ఉండు. పద పద. ఏ బాబీ, హాయ్. కూర్చో. బాగున్నావా బాబీ? బాగున్నానండి. వాడికేంటి, నా ఫ్రెండ్ సూపర్ గుంటాడు. ఏ బాబీ, నీకు మ్యాటర్ తెలుసా? ఏంటి? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. నా పెళ్లి చాలా గమ్మత్తుగా ఫిక్స్ అయిందిరా. ఎవరైనా ప్రేమని తన లవర్తో చెప్తారు, కానీ అతను మా అమ్మ నాన్నలతో చెప్పాడు. చాలా బాగా చూసుకుంటానని కూడా అన్నాడు. అవును బాబీ. ఎవరైతే మా పేరెంట్స్ని బాగా చూసుకుంటారో వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అలాంటి వాడే దొరికాడు. అతనెవరో తెలుసా? హాయ్రా ఆంటీ, అంకుల్ తీసుకోండి. సారీరా, నువ్వునో తెలీదు, రా తెచ్చుకుందాం. నాకు ఉందిలే. రారా తెచ్చుకుందాం, ఏదో మా మాట నువ్వును. రా బాబీ, తను టీం లీడర్గా ఉన్నప్పుడు నువ్వు లవ్ చేస్తున్న సూర్యకి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవురా. నీ లవర్గానే చూసేవాడిని. ఎప్పుడైతే తను మేనేజర్ అయిందో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాను. తను నీకు మ్యాచ్ కాదనుకున్నాను, అందుకే నేను మ్యాచ్ చేసుకున్నాను. ఐమ్ రైట్ నా? బీ ప్రాక్టికల్ బడి, బీ ప్రాక్టికల్. బాయ్. బాగా పెట్టాడు. అవునన్నా బాగా. ఏం పర్వాలేదు, నువ్వు వచ్చింది ఈ నాయకుడి దగ్గరికి. ప్రతి నాయకుడి సంగతి నేను చూసుకుంటాను, కాకపోతే ఖర్చు ఎక్కువ. ఇందాక హెల్ప్ అన్నారు, రైల్వే ట్రాక్ దగ్గర చేసింది హెల్ప్, ఇప్పుడు చేసేది బిజినెస్. బిజినెస్ ఏంటి? ఈ మల్లిగాడు మ్యారేజ్ బ్యూరోకి ఓనర్. ఏ పనైనా ఫ్రీగా చేస్తాడు, కాని పెళ్లి మాత్రం ఫ్రీగా చెయ్యడు. ఎంత అవుద్ది? మామూలు ఫీజు కంటే త్రిపుల్ అవుద్ది. త్రిపుల్ ఎందుకు? ఒకటి, వాణ్ణి సురేఖ్కి దూరం చేయడు. రెండు, నిన్ను సురేఖని కలపడం. మూడు, నీకు సురేఖ్కి పెళ్లి చేయడు. అది డైరెక్ట్ గా మూడోది చేసినా డిస్కౌంట్ చేయచ్చు కదన్నా. పెళ్లి చేసుకో కావాలి. ఒక్క నిమిషం, ఇదిగో అన్నా. ఓర్ని అబ్బా, సచ్చేవాడు ఈ డబ్బులు పడి తిరుగుతుందండి. అంటే యమలోకం చాలా దూరం కదన్నా, దారి ఖర్చులకు ఉంటుందని సరిపోతాయి కదన్నా. ఈ భయం ముందే ఉండాలరా అన్న. అంటే అలా డబ్బు అనుకుంటున్నావా? అన్న నేల మీద కాలు పెడితే భూమి దద్దరిల్లిపోవాలా? అన్న అడిగేస్తే దావూద్ ఇబ్రహీం కైనా దడబుట్టాలా? వదిలే అన్నా, తప్పు అయిపోయిందన్నా. నా దగ్గర పనిచేస్తూ నా మందు తాగుతూ నా ఫుడ్ తింటూ శత్రువులకు నా ఇన్ఫర్మేషన్ ఇస్తావురా? చూడరా, తప్పు అయిపోయిందన్నా, ఇదో తాగి వాగా. నేను కాదన్నా, నేను కాదన్నా. అన్నయ్య, బడాబాయ్ అన్నయ్య, నా తమ్ముడికి ద్రోహం చేసిన వాడు ఎవడైనా సరే ప్రాణాలతో ఉండకూడదు, ఉండకూడదు అంతే. చోటు, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. తమ్ముడు,
ఇంత చిన్న వయసులో నీ పుచ్చ మీద బొచ్చుడిందేంట్రా? నీకు తెలియందేముందన్నయ్యా, మనకి తరతరాల నుంచే వస్తుంది. మన తాతకి ఫుల్ గుండు, నీకు అరగుండు, నాకు డెప్ప. పోన్లే తమ్ముడు, చందమామ కూడా మచ్చలు. నీకు బొచ్చు లేదన్న బాధ తప్ప నీకేం తక్కువ నాన్నా చెప్పు. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నా, ఆ కొత్తగా వచ్చిన ఏసీపీ టార్చర్ పెడుతున్నాడన్నా. రే, కొత్తగా వచ్చినాడు వాడు టార్చర్ పెట్టడం ఏంట్రా అన్నా? నేను రానని వాడితో చెప్పేసాయి. తప్పు నాన్నా, అలా చెప్పకూడదు. ఎవరు పిలిచినా వెళ్ళాలి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ పోలీసు వాళ్ళతో మాత్రం పెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళు నాన్నా, నేనున్నాను కదా. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వుండగా నాకేంటన్నయ్యా. అరే అన్నరా, విమానా మీకన్నీ కట్టేసినట్టు కట్టేసిండు సంతానేమీడు. ముందు చూసిన సినిమా ఏంట్రా, ఏం జరిగిందో చెప్పడానికి. ఒకప్పుడు రౌడీ పోలీసు అనే తేడా లేకుండా అందరం కలిసిమెలిసి దోచుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటి సార్, సడన్ గా కాళ్ళు చేతులు కట్టేసి టార్చర్ చేస్తున్నారు. మీకు ఏమైనా న్యాయం ఉందా సార్? లేకపోతే గా ఏసీపీ గారు మమ్మల్ని షూట్ చేసి చంపుతాడా? అంత స్ట్రిక్టా సార్? 10 నిమిషాలు లేట్ వచ్చిండన్నారు, ఆ కానిస్టేబుల్ ని షూట్ చేసి చంపాడు. 10,000కి చంపేసేవాడిని చూశాను, 10 నిమిషాలకి చంపేసేవాడిని వీడే చూస్తున్నాను రా. ఓరే, నేను చేసిన తప్పుకి వీడు 60-70 సార్లు చంపేస్తాడేమో రా. అయ్యో, లాటీలతో దిగాల్సిన వాళ్ళు డప్పులు పట్టుకుని దిగుతున్నారేంట్రా? అట్టా ఎర్రి మొఖాలు వేసుకొని చూస్తారేంట్రా? ఎవరి డప్పు వాళ్ళు కొట్టండి. ఇదేంటయ్యా, నా ఫ్రెండ్స్ని ఇలా కట్టేశారేంటి? ఒరేయ్, రౌడీ అనేవాడే లేకపోతే పోలీసు డిపార్ట్మెంటే పుట్టేది కాదురా, మనకి యూనిఫామే వచ్చేది కాదురా, మనకి జీతాలే వచ్చాయి కాదురా. అరే, రౌడీల్ని గౌరవించండిరా, విప్పేయండిరా తొందరగా. అలాగే సార్. వీడేంట్రా, రౌడీని ఎంకరేజ్ చేసేవాళ్ళ ఉన్నాడు సార్. తాళ్లతో కట్టేస్తే ఎన్కౌంటర్ చేస్తారేమని భయపడ్డాం. మీరు ఇలా ఫ్రెండ్షిప్ చేస్తారనుకోలేదు సార్. ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు వేణు, దానికి గుర్తుగా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తా. తమ్ముడు చీరలు పట్టురండి. ఇక్కడ డుష్ డుష్ డుష్. ఎన్కౌంటర్ జరుగుతుంది అనుకుంటే కిట్టీ పార్టీ జరుగుతుందేంట్రా సార్? ఈ చీరలు ఎందుకు సార్? మనం ఆడుకోవడానికి మ్యూజికల్ చైర్లు లక్ష్మణ. మ్యూజికల్ చైర్స్, ఈ ఆట అంటే నాకు చాలా ఇష్టం రా, ఆడుకుందాం రండి. అన్నా, ఎందుకన్నా మంచిది, ఓ రౌండ్ అయ్యాక వెళ్ళా. నార్మల్గా ఎప్పుడైనా నేను ఫస్ట్ రౌండ్ లోనే ఉంటా. మ్యూజికల్ చైర్లు అంటే ఏంటో తెలుసా? అరే అద్దెలవా సార్, మేము మనుషులం ముగ్గురం ఉన్నాం, కుర్చీలు రెండు ఉన్నాయి. మ్యూజిక్ ఆడుతూ ఆడుతూ ఆగానే ఇద్దరు ఊసుంటారు, ఒకడు మిగులుతాడు. మిగిలిన వాడు ఏం చేస్తాడు? పక్కకి వెళ్ళి కూర్చుంటాడు సార్. నో 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 నో, చచ్చి పైకెళ్ళి కూర్చుంటాడు. ఆట అంటే పడి చేస్తానన్నావు, ఆడకుండా వచ్చేవింటనా? ఆట ఆడుకుందాం అని చెప్పి మా జీవితాలతో ఆడుకుంటున్నారేం సార్? ఆటంటే ఆటే ఆడుకోవాలరా, మాట్లాడుకోకూడదు. అయ్యే బాబోయ్, వీడా ఏంటి? వాడిని చూసి నేను టెన్షన్ పడాలి, కానీ నువ్వు టెన్షన్ పడతావు ఏంటి? ఇంతకు ముందు కస్టమర్తో దొరికిపోయిందే. ఇదేంట్రా, మంచి అమ్మాయి దొరికింది కదా అని సంతోషపడుతుంటే షాక్ ఇచ్చింది. అవునా? ఏం జరుగుతుంది? పెళ్లి సార్? కాదు సార్, నిశ్చితార్థం సార్, నిశ్చితార్థం. అదేంటి, నువ్వు నిశ్చితార్థం అన్నావు, వాడు పెళ్ళి అంటున్నాడు. అంటే వీడికి బ్రెయిన్ దెబ్బింది సార్, నిశ్చితార్థం కూడా పెళ్ళే అనుకుంటున్నాడు. ఓకే రాజా, మరి పెళ్లి కూతురు ఎక్కడ రాజా? తల్లిదండ్రుల దగ్గర ఉంది సార్. మేము ఇక్కడే ఉన్నాం. ఏ రాజా, ఒక పెళ్లి కూతురికి ఇద్దరు అబ్బలు ఇద్దరు అమ్మలు ఉంటారా? అంటే వాళ్ళు కన్న తల్లిదండ్రులు, వీళ్ళు పెంచిన తల్లిదండ్రులు. ఓకే ఓకే, పెళ్లి కార్డు పంపిస్తావు కదా సార్? ఇందులో దగాలేదు, మోసం లేదు, ఫెయిర్ మ్యారేజ్ కన్ఫర్మ్, ఆల్ ద బెస్ట్. నా పేరు తెలుసు కదా, నాయక్. డ్రామా ఏంటో ఇంత ట్విస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్య చెప్పేశానా? అంతేనా? అరే, వీళ్ళందరినీ పంపించారా? ఏంట్రా నాన్న? ఆ ఏసీపీ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడన్నాయా? ఏ, అది నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోమంటున్నాడు అన్నయ్య. అతను మంచే కదరా చెప్పాడు, ఆ ఏసీపీ కోసం కాకపోయినా నా కోసం చేసుకో తమ్ముడు. వాడేవుడన్నా ఏసీపీ? నువ్వు నాకంటే పెద్దోడివి, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అన్నయ్యా? నా కోసం చూడకుండా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో తమ్ముడు. ఏ ఏ, లవ్ ఫెయిల్యూర్,
నేను ఎంతగానో ఒక అమ్మాయిని ప్రేమించాను, చూడకుండా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు తమ్ముడు. ఎవరన్నా అమ్మాయి? సిమ్రన్ అని. సిమ్రన్న, జీవితంలో ఇద్దరే ఇద్దరు బాగుండాలని కోరుకుంటాను, నువ్వు నా సిమ్రన్. ఓహో, అలాగే అయితే. అన్నా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారన్నా? సురేఖ భారతీయుల కమలసం టైపు. అవునన్నా. నువ్వేమో స్వాదిముత్యుల కమలసం టైపు. అవునన్నా. సెట్ చేయాలి కదా, అందుకే నీతో ఒక మంచి పని చేయించి ఆవిడికి నీ మీద ఇంప్రెషన్ కలిగేలా చేద్దామని. అన్నా, నా దగ్గర సూపర్ ఐడియా ఉందన్నా. నీకు కూడా ఐడియాస్ వచ్చాయి చెప్పు. ఏం లేదన్నా, సురేఖ కూడి దుచ్చుకుంటుంది కదా, నేను కూడా ఒక పెద్ద గుడ్డ తీసుకుని ఈ ఫ్లోర్ అంతా తుడిచేసాను అనుకో, సురేఖ సూపర్ ఇంప్రెస్ అయిపోద్ది అన్నా. ఇంప్రెషన్ కాదు, డిప్రెషన్ అవుతుంది. మంచి పనులు చేయరా అంటే పాచి పనులు చేస్తానంటావు ఏంటి? మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? ఆ పాప మోగదే. మోగదా? మోగదే. నువ్వు ఆ పాప దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని తలకిందులకు ఎలాడు తీసి అటు ఇటు ఊపేసే. అలా అయితే మాట వస్తుందా అన్నా? చెప్పేది పూర్తిగా ఎన్రా. సారీ అన్నా. ఎవరన్నా అడిగితే ఆ పాప కాయిని మింగేసింది, అందుకే బయటికి తెస్తానని చెప్పు. అన్నా అన్నా, ఒక క్వశ్చన్ అన్నా, ఒక చెప్పు. అమ్మాయి కాయిన్ ఎలా మింగుతుందన్నా? ఆ అమ్మాయి కాయిన్ మింగదరా బాబు, నీ నోట్లో పెట్టుకుంటావు. కరెక్ట్గా సురేఖ వచ్చే టైంకి నువ్వే ఉమ్మేసేసి ఆ అమ్మాయి కాయిన్ మింగిందని చెప్పు. అప్పుడు సురేఖ బాగా ఇంప్రెస్ అవుద్ది. అన్నా అన్నా, ఆ అమ్మాయి చెప్పేస్తే పోలీసులు ఒకటి ఎలా చెప్తురా? అన్నా కాయిన్. వీటితో చాలా కష్టం బాబాయ్. వీడు మనకు తగిలిడే. అలాగే అమ్మని పాప మారిపోయింది. సారీ అమ్మ, నేను వాడుకుంటున్నా. రై, పాప మారిపోయిందిరా. చెప్పరా చెప్పు, మొత్తం చెప్పేసి. నాకేం తెలియదండి. సురేఖ గారు కాయిన్ మింగాడా లేదా అన్న సమస్య కాదు, అంతే. ఉంటాడా పోతాడా అనేది సమస్య. నా దగ్గర ఐడియా ఉందన్నా, రేపు ఒక్కరోజు వెయిట్ చేస్తే వేరే రూట్ లోంచి వచ్చి పాసిబిలిటీ ఉంది. 2 నిమిషాలు వెయిట్ చేస్తే పోవడానికి ఛాన్స్ ఉంది. లేపడానికి ట్రైన్ కావాలి. ట్రై చేద్దాం పట్టు. ఏమైంది? 2 రూపాయలు కానీ మింగేసాడండి. అంతేనా? ఇదిగో అమ్మా, ఇంత ఈజీగా తీస్తారు? మీరు డాక్టర్ అండి? కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని. డబ్బులు ఎక్కడ దాచిపెట్టినా బయట కక్కిస్తా. పాప మూగది కాదన్నా.